శ్రీనివాసాయ గోవిందాయ నమో నమో మహద్భ్యో గురుభ్యో గురు శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో ఒక అద్భుతమైన అంశాన్ని ప్రస్తావన చేస్తారు యుద్ధమంతా అయిపోయింది ధర్మరాజు పట్టాభిషేకం కూడా అయిపోయింది అశ్వమేధ పర్వం నడుస్తున్నది ఆ సమయంలో అర్జునుడు ఒకసారి ఏకాంతంలో కృష్ణ పరమాత్మతో ఒక మాట అంటాడు ఇదివరకు నువ్వు యుద్ధభూమిలో నాకు గీతోపదేశం చేశావు చాలా గొప్ప విషయాలు చెప్పావు ఇప్పుడు కొంచెం విస్మృతిలోకి వచ్చింది మళ్ళీ చెప్తావా ఆ సారాన్ని ఒక్కసారి తెలుసుకోవాలని ఉంది మరొకసారి చెప్పు అని అడిగాడు అప్పుడు పరమాత్మ మందలిస్తాడు అసలు నిజానికి జ్ఞానాన్ని అలా మర్చిపోయేటట్టు వినకూడదయ్యా ఎలా వెళ్ళ గుర్తు పెట్టుకోవాలని మందలించి మళ్ళీ జ్ఞానోపదేశం చేస్తాడు ఈ అంశం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అర్జునుడంత వాడే మర్చిపోయాడు కనుక మనం మర్చిపోయిన పర్వాలేదండి అనుకోవడం కాదు ఇక్కడ జ్ఞానం అనేది ఒకసారి విని బాగుంది చక్కగా అర్థమైంది అనుకుంటే సరిపోదు అది ఎల్లవేళలా మనన రూపంలో మనలో ఉండాలి అని చెప్పడం దీని యొక్క ఆంతర్యం అర్జునుడు కూడా మర్చిపోయాడు కాదు మళ్ళీ మళ్ళీ జ్ఞానాన్ని వినడం కూడా చాలా అవసరమే అందుకే జ్ఞానం మొదటి వారు విన్నప్పుడు శ్రవణం రెండో వారు విన్నప్పుడు మననం అవుతుంది అందుకే మాటి మాటికి వింటూ ఉండాలి వింటున్నది నిరంతరం అనుకుంటూ ఉండాలి అనుకుంటున్నది అనుభవంలోకి తెచ్చుకోవాలి మూడు చాలా అవసరం కానీ వినడం అనుకోవడం అనుభవంలోకి తెచ్చుకోవడం వీటిని శ్రవణ మనన నిధి ధ్యాసనలు అని చెప్తూ ఉంటారు అందుకే జ్ఞానం ఎప్పుడు వినాల్సిందే అంతేగాన మంచి మాట విన్నప్పుడు అబ్బా చాలా బాగుందండి ఓహో అనుకుంటాం మనకు నచ్చితే పది మందికి అది పంచుతాం రకరకాల మాధ్యమాల ద్వారా అంతే పని అయిపోయింది ఏం లాభం అది మనలో నిలిచిపోవాలి ఆ జ్ఞానం మళ్ళీ ఎప్పుడో గుర్తు రావడం కాదు అది నిరంతరం మనలో ఒక జ్ఞప్తి రూపంలో ఉంటూ మనల్ని ప్రబోధిస్తూ మనం హెచ్చరిస్తూ ఉండాలి అప్పుడే జీవితం ప్రతి అడుగు కూడా మనం జ్ఞానంతో అడుగు వేయగలం అందుకే కృష్ణ పరమాత్మ ఆత్మ జ్ఞానాన్ని మళ్ళీ చెప్తున్నానని మందలించి మరీ బోధిస్తాడు అందులో నీ అసలు స్వరూపం తెలుసుకో ఈ శరీరాల్లో చైతన్యం ఒకటి ఉన్నది కానీ శరీరమే చైతన్యం అనుకుని శరీరంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఏం జరుగుతుందంటే శరీరం నేను అనుకుంటావు శరీరానికి వచ్చే వికారాలన్నీ నాకు అనుకుంటావు దానితో బాధపడుతూ ఉంటాం ఈ శరీరం కోరేవన్నీ శరీరానికి అందించడం కోసం తాపత్రయపడతాం అలాగే ఈ శరీరానికి నచ్చినవేమో అనురాగం కలిగిస్తాయి నచ్చనివి ద్వేషాన్ని కలిగిస్తాయి రాగద్వేషాలు ఏర్పడితే ద్వంద్వలు ఏర్పడతాయి ఇవన్నీ దేనివల్ల ఏర్పడుతున్నాయంటే శరీరమే నేననే భ్రాంతి వల్ల ఇది వదిలించుకొని ప్రయత్నం చేయాలి అది ధర్మానికి మోక్షానికి కూడా పనికొస్తుంది దేహాత్మ భ్రాంతి వదలడం అనేది అది ఎలాగ ఇది చెయ్యాలి అంటే ఇషీకాంచ యథా ముంజాత్ కశ్చిన్ నిష్కృష్య దర్శయేత్ యోగి నిష్కృష్య చాత్మానం తథా పశ్యతి దేహత ముంజగడ్డి అని ఒకటి ఉంటుంది అందులో అసలైనటువంటి నార లాంటి ప్రధానమైన దర్భ ఒకటి ఉంటుంది ఆ దర్భని ఆ గడ్డి నుంచి ఎలా వేరు చేస్తారో అలాగే యోగి ఆత్మని దేహం నుంచి వేరు చేస్తాడు అయితే వేరు చేయడం అంటే రెండు ముక్కలు చేయడం కాదు వేరుగా తెలుసుకొనడం అని అర్థం ఇక్కడ ఆత్మని శరీరం నుంచి వేరు చేయడం శరీరం ఉన్నంతకాలం ఆత్మందులో ఉంటాయి కానీ శరీరంలో ఒక భాగమైన బుద్ధి ఈ శరీరం ఉంటూ ఉండగానే ఆత్మని తెలుసుకోగలగాలి అంతేగాని శరీరం పోయిన తర్వాత తెలుసుకుందామంటే ఈ శరీరం పోయాక ఇంకా సూక్ష్మకారణ శరీరాలు రెండు ఉంటాయి ఇది మోక్షం వచ్చే వరకు మనతోనే ఉంటూ ఉంటాయి అసలు దానితోనే మనం ఉంటూ ఉంటాం ఇది తెలుసుకోవాలి దీనితోనే అన్ని లోకాలు సంచరిస్తాం నరకం స్వర్గం భూమి కింద అనేక జన్మలు అన్ని సూక్ష్మ కారణ శరీరాలతో అనుభవిస్తూ ఉంటాం కానీ దేహం అన్నప్పుడు స్థూల సూక్ష్మ కారణ మూడు కలిపి దేహం ఈ మూడింటి కూటువ అయినటువంటి ఈ దేహానికి చైతన్యమిస్తూ ఉన్నటువంటిది ఆత్మ అది మూడింటిలో ఉంటుంది ఈ ఆత్మ లేనిది మూడు ఉండవు మూడింటిలో ఆత్మ ఉన్నప్పటికీ మూడింటికి అంటదు ఆ అంటని ఆత్మనే నేను అని తెలుసుకున్నవాడు ఈ దేహంతో ఉన్నప్పుడు కూడా బంధింపబడకుండా ఉంటాడు ఈ దేహాన్ని ఒక వాహనంలాగే చూస్తాడే తప్ప దేహం నేననేటువంటి భ్రాంతి వాడు వదులుతుంది ఇది కలిగి ఉండడమే ఆత్మ జ్ఞానం అన్నారు ఇది సాధన వల్ల ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ తెలుసుకోవాలి జీవో నిష్క్రాంతమాత్మానం శరీరాత్ సంప్రపశ్యతి సాస్తృజ్య దేహేశ్వం ధారయన్ బ్రహ్మ కేవలం ఈ జ్ఞానం కలిగిన వాడినే తత్వజ్ఞుడు అంటారు తత్వజ్ఞుడైన జీవుడు తనని తాను శరీరం కంటే వేరుగా దర్శిస్తాడు అప్పుడు శరీరంలో తాను ఉన్నప్పటికీ శరీర భావాన్ని త్యజిస్తాడు అప్పుడు శరీరాన్ని వేరుగా దర్శించడం చేత శరీరానికి విలక్షణమైన తత్వమే బ్రహ్మము గనక తన పరబ్రహ్మము పరమాత్మ అని తెలుసుకుంటాడు అదే ఆత్మసాక్షాత్కారం అంటే అర్థం ఆత్మాన మాలోకయతి మనసా ప్రహసన్ని తదేవ మాశ్రయం కృత్వా మోక్షం వ్యాతి తతోమహీ ఎప్పుడైతే తాను దేహాదులకి విలక్షణమైన అంటే వ్యతిరిక్తమైన దేహాది వికారములు లేని బ్రహ్మమును తెలుసుకుంటూ నేననే భావము ఆ బ్రహ్మముంది ఐక్యం చేస్తాడో అటువంటి వాడు నిశ్చిత్తగా ఉంటాడు అయితే వాడికి ప్రపంచం పట్టదా దేహాదులు పట్టవా అంటే పడతాయి కానీ అవి నేననే భ్రాంతి వదిలిపోతుంది ఇంకోటి తెలుసుకుంటాడు నేననేటువంటి ఒక చైతన్యం ఇవన్నీ ఉన్నాయి అవి లేనప్పుడేవీ లేవు పైగా ఈ ప్రపంచం ఎప్పుడు ఒకలా ఉండదు మారిపోతూ ఉంటుంది ఎప్పుడు ఒకేలా ఉండేదంటే అనబడే చైతన్యం చైతన్యం ఎప్పుడు ఒకేలా ఉంటుంది ఈ చైతన్యం మీదే ప్రపంచం ప్రతిఫలిస్తూ మారిపోతుంటుంది ఇది ఎలాంటిదంటే అద్దంలో అనేక దృశ్యాలు కదిలిపోతూ ఉంటాయి కానీ అద్దానికి ఏ దృశ్యము లేదు ఇది తెలుసుకోవాలి దృశ్యాలన్నీ అబ్ధంలో కనబడుతున్నా దృశ్య వికారాలేవే అర్థానికి అంటాం ఒకటేదో బాగా తగలబడిపోతున్నట్టు అద్దంలో కనబడుతుంది కానీ మంట అద్దంలో లేదు అదేవిధంగా కొంతసేపటికి ఒక వానం ఒక జలపాతము అద్దంలో కనబడుతుంది ఆ నీరు అద్దంలో లేదు ఆ నీరు లేదు నిప్పు లేదు కానీ అద్దంలో నీరు నిప్పు కనబడుతున్నప్పటికీ నిప్పు లక్షణమైన వేడి నీటి లక్షణమైన తడి కూడా అద్దానికి అంటవు అదేవిధంగా ప్రపంచమనే నీరు నిప్పులు చైతన్యమనేటువంటి ఆత్మ ఎందే ప్రతిఫలిస్తూ ఉన్నప్పటికీ అసలు వస్తువు అర్థం నిర్మలమైనదే అదేవిధంగా మనసు నిండా ప్రపంచ వాసంలో ఉన్నప్పటికీ వాటికి విలక్షణమైనటువంటి చైతన్యం ఏది ఉందో అదే నా యొక్క స్వరూపం తెలుసుకున్నవాడు అద్దంలో నిర్వికారంగా ఉంటాడు తనలో వచ్చి పోతున్న ప్రపంచానికి తాను అంటాడు అదే తన యొక్క స్వచ్ఛ రూపాన్ని తెలుసుకుంటాడు ఇదే ఆత్మ సాక్షాత్కారం ఆయన అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి వేదాంత విద్య బ్రహ్మ విద్య అద్భుతమైన అంశాన్ని బోధించాడు ఆత్మయే బ్రహ్మము అదొక్కటే సత్యము మిగిలినదంతా వచ్చి పోయే మిథ్యా ప్రకటించిన జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ